వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. ఈ మధ్య కాలంలో అనేక మంది సినీ నటీనటులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆ మధ్య ప్రముఖ హీరో ఇర్ఫాన్ ఖాన్ అంచు చిక్కని వ్యాధితో బాధపడుతూ లండన్ లో చికిత్స తీసుకుంటుంటే మొన్నటికి మొన్న టాలీవుడ్ అందాల నటి సోనాలి బింద్రే కూడా తనకు క్యాన్సర్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి అందరికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో తన వ్యాధికి చికిత్స పొందుతున్నారు. కాగా తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆ హీరోయిన్ ఎవరో కాదు, రమ్య. ఇంతకీ వివరాల్లోకి వెళ్తే, ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సుమలత భర్త అంబరీష్ కన్ను మూసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా అంబరీష్ ని కడసారిగా చూడడానికి ఇటు టాలీవుడ్, అటు కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ నుండి సినీ దిగ్గజాలందరూ వచ్చారు. కానీ మాండ్యాలోనే ఉంటున్న మాజీ ఎంపీ రమ్య రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. కాగా రమ్య అంబరీష్ సపోర్ట్ తోనే మాండ్య నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆమె రానందుకు అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే అంబరీష్ అంతిమ దర్శనానికి రాకపోవటానికి ఆమె చెప్పిన కారణం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇంతకీ ఆమె ఏమి చెప్పారో ఇప్పుడు చూద్దాం. తన కాలుకు అరుదైన వ్యాధి సోకడంతోనే తను అంబరీష్ అంత్యక్రియలకు రాలేదని ఆమె ఒక ఫోటోను పోస్ట్ చేసి తన సందేశాన్ని పంపారు. ఆస్టియోకాలిటోమా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. కాలులోని ఎముకలకు సంబంధించిన వ్యాధి ఇది, నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కు దారితీస్తుందని ఆమె అన్నారు. ఈ కారణంగా ఆమె 2 నెలల నుండి ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ లో శస్త్రచికిత్స చేసిన తన కాలు ఫోటోను కూడా పోస్ట్ చేసి తన సందేశాన్ని కూడా రాశారు. ఇంతకీ అదేంటంటే, ఆస్టియోకాలిటోమా అనే ఒక అరుదైన వ్యాధికి నేను గురయ్యాను. 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే వస్తుంది ఈ వ్యాధి. ఎముకల లోపల బాధ విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాధితో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్ తప్పదని వైద్య నిపుణులు తెలియజేశారని ఆమె తెలిపారు. కాగా రమ్య అసలు పేరు దివ్య స్పందన. శాండల్వుడ్ లో రమ్యగా పరిచయమై అంబరీష్ సపోర్ట్ తో హీరోయిన్ గా ఎదగటమే కాదు, మాండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా కూడా గెలిచారు. అటువంటి అంబరీష్ అంతిమ దర్శనానికి రాకపోవటంతో అంబరీష్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న కామెంట్స్ చూసి రమ్య ఈ స్పష్టత ఇచ్చారు. రమ్య తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. టాలీవుడ్ లో కూడా రమ్య పలు చిత్రాలలో నటించింది. ఆమె నటించిన అమృత వర్షం, సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ సినిమాలు మంచి విజయం సాధించడంతో పాటు ఆమెకు మంచి పేరు, గుర్తింపుని కూడా సాధించి పెట్టాయి. ఏది ఏమైనా అరుదైన వ్యాధితో బాధపడుతున్న రమ్య త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.